టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగులను ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే విధంగా జారీ చేసినటువంటి జీఓ జీవోకు వ్యతిరేకంగా 370 జీవోను సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ గత అనేక రోజులుగా చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఈ రోజు పాలమూరు గడ్డ మీద నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన సభలో పాల్గొన్నటువంటి ఈ సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మచారి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అర్ణక గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ పి మురళీరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు శ్రీ జితేందర్ రెడ్డి గారు మొన్ననే హుజరాబాద్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచినటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు మాజీ మంత్రివర్యులు శ్రీ చంద్రశేఖర్ గారు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ రవీంద్రనాథ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు భాగ్యనగర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ నాగూరావు నామోజి గారు భారతీయ జనతా పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు మరో ప్రధాన కార్యదర్శి సోదరి బంగారు సుద్ది గారు ప్రాంత సంఘటన మంత్రి పెద్దల శ్రీ మంత్రి శ్రీనివాస్ గారు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజు గారు అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి పెద్దలు శ్రీ శాంతికుమార్ గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ యువమోర్చా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ భరత్ గారు మాజీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి నాగర్ కర్నూలు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి కొల్లి మాధవి గారు వేదికపైనటువంటి ఉమ్మడి జిల్లాల వివిధ జిల్లాల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు సోదర కార్యకర్తలారా ఈ కార్యక్రమానికి విచ్చేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారాలు. ఒక జీవో ఒక దరిద్ర ఒక జీవో జారీ చేసిండు ఒక వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా. మా విలేకరు అన్నారు ఒక్కసారి గూగుల్ మొబైల్ నేను అందరి దగ్గర మొబైల్ నేను మీరు తీరినాను ఒకసారి మొబైల్ తీసి వేస్ట్ గూగుల్ ఓపెన్ చేసి వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా అని ఒక్కసారి కొట్టుర్రే కొట్టురన్న చూడా మన చూస్తాను చూడనా చూడే ఎవరు తెచ్చిందే కేసీఆర్ వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా కేసీఆర్ గుర్తుపడ్డా ఒక వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన వేస్ట్ జీవో ఇది. దాన్ని తీసుకపోయి చింతపుట్ల పడేయాలి అవునా కదా. అందుకే ఇప్పుడు నిన్న మొన్న చెప్పిన ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు చెప్పిన మీరు ఏం బాధపడకండి ఈ మూర్ఖు ఉండేది ఒక దోషాలే అది కూడా ఉండే గ్యారెంటీ లేదు ఇంతమంది గ్యారెంటీ లేదు. మీరు ఎవ్వరు కూడా భయపడకండి బాధపడకండి ట్రాన్స్ఫర్ చేస్తే 2 సంవత్సరాలు కూడా అయినా కొట్టాడతాం తీస్తాం గుడిచికేస్తాం గడ్లెక్కలు కానీ మీరు ఏం భయపడకండి అక్కడ ఇండ్లు కొనుక్కోకండి ఇక్కడ ఇండ్లు అమ్ముకోకండి 2 సంవత్సరాలు కష్టపడండి 2 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన రోజే జీవం తీసుకుపోయి సవరిస్తాం అందరికీ న్యాయం చేస్తాం అది తీసుకుపోయి చెత్తపూట పడిస్తాం. ఏం పాపం చేసిరన్నా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ వాళ్ళే కదా తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల సమ్మె పేరుతో ఉద్యమం చేస్తే ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నది. ఆ రోజు ఉద్యమం చేయకుంటే ఉద్యోగస్తులు ఉద్యమం చేయకుంటే ఉపాధ్యాయులు ఉద్యమం చేయకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వాళ్ళం కాదు ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించకపోవడం ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు. భార్య భర్తలు విడగొట్టాడు భర్త ఒకడ భార్య ఒకడ పిల్లలు ఒకడ స్పౌస్ నాన్ స్పౌస్ పేరుతో కొట్టాడ పెట్టిండు ఈ మూర్ఖుడు సీనియర్స్ జూనియర్స్ మధ్య కొట్టాడ పెట్టించిండు మూర్ఖుడు లోకల్ నాన్ లోకల్తో కొట్టాడ వచ్చిండు డబుల్ బాజీ
इंटरनल ट्रांसफर पेड़ इबड़ा दिव्यांगुक अवकाश इला वीडियो को अवकाश ये जिला सीनियर ले जिला सीनियर ले अंत तपक तड़क निका हेडमास्टर पैस्थित अला मल्टी जोनल ट्रांसफर पेड़ रे वीटर पैगा वेर हेडमास्टर्स अंदर इला स्थाक पक्क अला 317 जीवो जारी ये विधा इबंध पड़ता आलोचा अवसर हो जिला संबंधी इला पेपर अला शहनाज सोदरी शहनाज बेगम सोदरी अला हिंदी पंडित महबूब नगर जिला दिव्यांगरा वनपर्ति जिला ट्रांसफर इकड़ी हैंडीकाप्ड आम इला ज्योति अनेचर पात पोस्टिंग जनगाम जिले इपू गार्ल मंडल महबूबाद ट्रांसफर दादापुर 220 किलोमीटर दूर की ट्रांसफर वाल भर्त कास्टेबल इकड़ आ कास्टेबल को ट्रांसफर इला केसीआर मम्मी वोलोलोड़ कास्टेबल मैं मम्मी कुटे वाल ट्रांसफर चूंटे इला कास्टेबल ट्रांसफर एसएल ट्रांसफर सीएल ट्रांसफर ये तपना टीचर् तपना उद्योग मैं न्यायबद्ध स्थाकता कोसमें राष्ट्रा साधुना इला उद्योग उपाध्याल इला वरस उद्योग पैस्थि ना वरंगल टीचर वरंगल आर संवसरा उद्योग टीचर इला हईदराबाद कूकटपल व्यक्ति ने विवाह चुस्के इला अ बदली इकड़ मोतम सर्वीस अंत जीरो अ तल्लीगारी अत्गारे आकट पड़ने टीचर इवा स्थाक इला कर्नाटक बारडर को ट्रांसफर ना ती चंदी ना अतगारी चंदी वाल चवर कर्नाटक बारडर पै उद्योग पैस्थिस्ते वाल इवर कोसम जीवो जारी राष्ट्र मुख्यमंत्री स्पष्ट अवसर इला उद्योग उपाध्याय कोसम भारतीय जनता पार्टी उद्यम से इकड़ना भरत गौड़ना इला संघी भाव करीमनगर को वस्ते भरत गौड़ इला लाठीचारे भरत गौड़ पारीपोलेना शिपिना भारत माता की जय जरू सार नाद काल जरू ना त्री पार्टी नमें सिद्धांत कोसम त्री त्यागम चेसिंडु उद्योग उपाध्याय कोसम न्यागम चेयडानिकि सिद्धमनि चेप्पि शर्ट विपरी डेर मुझे व्यक्ति ना भरत गौड़ना ना कार्यकर्ता कालगोटना ना कार्यकर्ता चतलगोटना ना कार्यकर्ता जेल कपरना अरे प्रजु गेल पार्लमें सभ्युातीय पार्टी की तेलंगा राष्ट्र अद्यक्ष ना पार्लमें कार्यलय में ने प्रशात मैं वातावरण में కోవిడ్ నిబంధనలను సంచి నేను దీక్ష చేస్తే నీకేం పుట్టింది కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది నా గేట్లను రంపంతో కూస్తావా నా డోర్లను గ్యాస్ వెల్డింగ్తో కూస్తావా నా కార్యకర్తల మీద టియర్ గ్యాస్ కొడతావా నా కార్యకర్తల మీద ఫైరింజతో దాడి చేసే ప్రయత్నం చేస్తావా నన్ను జైలుకి పంపుతావా నిన్ను ఎట్టి పసలో ఒలిపెట్టే ప్రసక్తి లేదు నేను మళ్ళా చెప్తున్నా मल्ल नु अरेस्ट ना कार्यकर्त अरेस्ट ना कार्यकर्त मैं लाठी जारी प्रति समस्या स्पंस् पार्टी तेलंगा राष्ट्र में एकेक पार्टी भारतीय जनता पार्टी रैतम युद्ध जैल के रैतम उद्योग नोटिफिकेशन निरुद्योग नोटिफिकेशन इवाले निरुद्योग मृति युद्ध पार्टी भारतीय जनता पार्टी ना कार्यकर्त जैल के इवे उद्योग पीआरसी कोसम उद्यम जैल को भारतीय जनता पार्टी कार्यकर्ता उद्योग उपाध्याय कोसम इला मे प्रशात मैं वातावरण उद्यम से आफी कोलोदा जैल को होतावा इला जैल को बं संजय क्रोता इधो सारा केसीआर पापम बं संजय जैल को हमते तेलंगाना राष्ट्र में भारतीय जनता पार्टी कार्यकर्ता भयपड़ता एवरू बैठक की रुक नीत बैठ रहा विषय गुर्त
నిన్ను ఒలిపడి బాచక్కలే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు సొరంగంలో వన్న కూడా నీ బయటికి గుంజుకత గుర్తుకొ పెట్టా నేను నిన్ను నాన కరే చేసుకోవచ్చు నీ కుటుంబం చూడాలి నిన్ను హెలికాప్టర్లో తెలంగాణ రాష్ట్రమంతా గోడిరొట్టింతా బిడ్డా నేను తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా కింద చప్పట్లు కొట్టి తీసుకుపోండి మూర్ఖ లోపల తొక్కురే అని చెప్పిన విధంగా అలా చేసా బిడ్డా నేను పెద్ద అవినీతి తింగిగలను రే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అత్యంత అవినీతి పరుడైన మంత్రి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సహారా కేసులో ఈఎస్ఐ కేసులో పెద్ద అవినీతి తిమింగలంగా మారిన వ్యక్తి సిబిఐ ఎంక్వైరీ చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్నగాక మొన్న ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తాకిడికి తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమాన్ని తట్టుకోలేక ఇవల ఎవరంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వెత్రికిటువంటి సిపిఎం పార్టీతో ఎంఎం పార్టీతో ఇలా చట్టపట్టలేసుకొ తిరిగేలా లంచులకు డిన్నర్లకు బ్రేక్ వాసుకు తిరుగుతున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడున్నన ఈ ముఖ్యమంత్రి అరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నప్పుడు ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ముఖ్యమంత్రి తాగివనన్న ఆయన ఇంట్లో ఇలా పార్లమెంట్ లో బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాదన్న వారి విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి అరే ఢిల్లీలో 48 గంటల పాటు దీక్ష చేస్తా అని చెప్పి ఇవాళ కేవలం 4 గంటల దీక్ష చేసి ఇంట్లో తాగివన్న తెలంగాణ ద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న ఇవాళ పోలీసులు అరెస్ట్ చేస్తే ఖమ్మము హాస్పిటల్లో దొంగ దీక్ష చేస్తే జ్యూస్ తాగితే ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో ఈయన శివయాత్ర నిర్వహిస్తే భయపడి మళ్ళా దీక్ష చేస్తాడని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న అందుకే నేను సిపిఎం పార్టీలో పిలిచినట సార్ నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వద్దనుకున్నా సార్ మీరే కరెక్ట్ అంటున్నాడు మీరే కరెక్ట్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేస్ట్ అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమేం సార్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకుంటే వేస్ట్ సార్ అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే తెలంగాణ ద్రోహంతో చిట్టపట్టేసుకుంటున్నాడు ఉద్యమకారులు తెరమరుగైపోయారన్న మేధావులు కనబడతలేరన్న ఈయననే పోటుగాడు ఈయననే తీపు తోపుగాడు ఈయననే పీకుడుగాడుగా నేనే ఉద్యమకారుని నా కుటుంబమే ఉద్యమకారులు అని చెప్పి ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తూ చరిత్రను తెరమరుగేస్తూ ఆయన చరిత్రను ఆయన కుటుంబ చరిత్రను ఎలా రాబోయే తరకు అందించాడు కుట్రలో భాగమే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్న వ్యవహార శైలిని విషయాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తుండే మళ్ళీ చెప్తున్నా నీ అవినీతి మీద విచారణ చెప్తాం పక్క అందుకే అవినీతి మీద విచారణ జరుగుతుందని భయపడే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా థర్డ్ ఫ్రంట్ పేరుతోని ముందస్తుగా మా మీద ఈడీలు దాడి చేస్తారట ఐటీ దాడి చేస్తారట మా మీద విచారణ జరుపుతారని చెప్పి ఇవాళ కేవలం సింపతి కోసం ఇలా ఇలా తనకు తనను కాపాడుకోవడం కోసం ఇలా కమ్యూనిస్టు పార్టీతోని ఎంఏ పార్టీతోని పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీతోని దోస్తాం చేస్తూ తనకు తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఆయనకు మద్దతున్న కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీలు ఆలోచించాల్సి వస్తుంది అరే కమ్యూనిస్టు పార్టీ రాని ఎంఏ పార్టీ రాని కాంగ్రెస్ పార్టీ రాని నీ అవినీతి మీద పక్క విచారణ జరిపిస్తాం నిన్ను జైలుకు పంపిస్తామన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోలే అరే మేమన్నా పోరాటం చేసేది మేమన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ మా పార్టీ అన్న టిఆర్ఎస్ పార్టీని మెడల్ వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న అనేక ఉద్యమాలు చేస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్న అందుకే ప్రజలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న కనుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి ఏదో విధంగా అరాచకాలతోని దాడులతోని పోలీస్ కేసులతోని ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జైల్లో పెడుతూ నాన్నేళ్ల ముందు కేసు పెడుతూ రౌడీ షీట్లో పనిచేస్తూ కాళ్ళు చేతులు విరగటప్పుడు కూడా మా లక్ష్యం ఒకటే 2023లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం గొల్లకొండ కిల మీద కాశాపు జెండాను రెప్పరెప్పలాడించడం ఈ గడిలో బందీ అయినా నా తెలంగాణ తల్లికి బంధ విముక్తి చేయడమే లక్ష్యంగా
भारतीय जनता पार्टी ఉద్యమాన్ని చేస్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా ప్రధానమంత్రి మోడీ గారు ఫోన్ చేశారన్న నిజంగా అటువంటి గొప్ప ప్రధాని మనకు దుర్గమ్మ అటువంటి గొప్ప నాయకుడు మనకు దుర్గమ్మ నిజంగా మనందరం అదృష్టవన్న ఫోన్ చేసిన ప్రధానమంత్రి గారు నాకు బండి సంజయ్ భయపడకండి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాం అధికారంలోకి మనమే తెలంగాణ రాష్ట్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని ఈ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేలతో పెకిలించండి ఎవరైతే 317 జీవో వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు భరోసా ఇవ్వండి ఆత్మహత్య చేసుకోకపోని చెప్పండి అనారోగ్యానికి గురి కాకపోని చెప్పండి మన వస్తం ఆ జీవోను సవరిస్తామని చెప్పి భరోసా ఇవ్వండి లాటీ చార్జ్ లో గాయపడ్డ మన కార్యకర్తలకు భరోసా ఇవ్వండి వాళ్ళ జైల్లో ఉన్న నా కార్యకర్తలకు ఆత్మస్థైర్యం నింపండి వాళ్ళ కుటుంబాల పట్ల మనోధైర్యం నింపండి ఒక దేశ ప్రధాని మోడీగా నా మాటగా చెప్పని చెప్పి ఇలా ప్రీతం రాజని మోడీ గారు ఫోన్ చేస్తే ఇంత స్ఫూర్తన మనకు అటువంటి నాయకత్వం దొరకడం నడ్డా గారు వచ్చిరన్న మన కోసం భగవంత్ కుమార్ గారు వచ్చిరన్న మన కోసం రమణ్ సింగ్ గారు వచ్చిరన్న మన కోసం విశ్వన్ శర్మ గారు వచ్చిరన్న మన కోసం మన ఫడ్నవీస్ గారు రావాల్సి ఉండన్న అత్యవసర సమావేశం ఉండవలన ఇలా చాలా బాధపడి ఎట్టి బస్సులో మళ్ళొస్తా బండి సంజయ్ తప్పకుండా పాలమూరు గడ్డ కార్యకర్తలకు చెప్పు ఉద్యమించమని చెప్పు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు చెప్పు ఎట్టి బస్సులో తెలంగాణకు నేనొస్తా నాకు రావాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉండే కానీ రాలేకపోతున్నాకు చాలా బాధపడుతున్నా చెప్పి ఇలా ఫడ్నవీస్ గారు సందేశం పంపిరన్న ఒక జాతీయ పార్టీ జాతీయ నాయకత్వం అంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉందంటే ఒక్కసారి ఆలోచించండి అన్న లక్ష్యాన్ని గుర్తుంచుకోండి ఒక్కసారి అన్నిటికీ భరిస్తాం అన్నిటికీ తెగిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ 317 జీవోకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమిస్తాం ఇలా కోవిడ్ నిబంధనలు మాకే కాదు కేసీఆర్ ఈ కోవిడ్ నిబంధనల తర్వాత కోవిడ్ తగ్గిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ గడ్డ మీద 317 జీవోకు వ్యతిరేకంగా అతిపెద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాలని చెప్తున్నాం మేము ఇలా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కంటే కోవిడ్ ని ఎవరు పట్టించుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తిని గదిస్తున్నా కూడా 317 జీవో గురించి ఆలోచిస్తున్నారు కోవిడ్ కంటే అతిపెద్ద వైరస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఒక మంత్రి చెప్తున్నాడు కేసీఆర్ అంట నల్లకే నడక నేర్పినట డా బిడ్డ మరి కృష్ణమ్మకు నడక నేర్పుతుందా మా కృష్ణమ్మకు నడక నేర్పితే కనీసం ఎలా ఈ జిల్లాకు నీళ్ళు అనొస్తాయి నడక కాదు బిడ్డ మల్ల ఎన్నికల్లో పాలమూరులు పట్టాలన్న మీరేనా బిడ్డ నడక కాదు నేను డ్యాన్స్ చేస్తాను సార్ ఎన్నికల్లో బిడ్డ ఏమైందన్న ఈ పాలకడ్డ పాలమూరు జిల్లాకు ఏడవైందన్న పాలమూరు రంగారెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చిందన్న ఏం పనులు సాగినాయన్నా ఉత్తర తెలంగాణ కడ కాళేశ్వరం అట దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి అట చెప్పు కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రి అయినాక ప్రాజెక్టులు ప్రారంభించినాక అదనంగా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలా నువ్వు నీళ్ళు ఇస్తావో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఇలా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకు సంతకం పెట్టిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి 575 టీఎంసీల నీరు రావడండి ఈ ప్రాంతానికి ఇవాళ మీ అందరినీ ద్రోహం చేసి కేవలం 299 టీఎంసీలకే సంతకం పెట్టి ఒప్పందం కుదుర్చుకొని వేల కోట్ల రూపాయలు దొబ్బిపోయిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే ఈ సమస్య మేము పోరాటం చేస్తున్నామన్న మీకోసం మేము పోరాటం చేస్తున్నామన్న అందుకే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు మేము భరోసా ఇస్తున్నాం మీరు ఎక్కడ బాధపడకండి 9 మంది ఇప్పటికే చనిపోయారన్న ఇంకా ఎంతమంది చనిపోతే మూర్ఖుని కళ్ళు తనబడుతుందో అర్థం కావలేదు ఈ మూర్ఖుడు మనిషి కాదన్న ఈ మూర్ఖుడు మానవత్వం లేని మృగం అన్న ఇది 24 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి స్పందించలేదన్న మా అశ్వత్థామన్న రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తున్న సందర్భంలో 20 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మూర్ఖుడు స్పందించలేదన్న ఉద్యోగాల కోసం నా నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే మూర్ఖుడు స్పందించలేదన్న అప్పుల బాధపడి రైతులు ఆత్మహత్య చేసుకుంటే మూర్ఖుడు స్పందించలేదన్న మానవత్వం లేని మానవ మృగం అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే మీరు బాధపడకండి మీ కన్నగా మేముంటాం ఎట్టి పరిస్థితుల్లో 317 జీవోను సవరించే వరకు కూడా అందరికీ న్యాయం జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త
భారత్ మాతాకి జై అంటూ కాశాపు జెండా పట్టుకొని కదన రంగంలో ఇదే విధంగా యుద్ధం చేస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు వస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గడిలోంచి బయటికి గల్లా వట్టి బయటికి గుంజుకొస్తాం. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మెంద చూపడతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సత్తాయిన చూపడతాం. ఎట్టి పట్టు జీవను సవరించే వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పాలమూరు గడ్డ మీద అనేక మంది నిరుద్యోగులను దాదాపు లక్ష మంది ఉద్యోగుల కోసం ఎదురుస్తున్నారు. అనేక సమస్యలతో ఈ పాలమూరు గడ్డ ఇలా ఇబ్బంది పడుతుందన్న ఇంతకుముందే జితేందర్ గారు చెప్తున్నారు. పూర్తి భూ కబ్జాలు ఈ జిల్లాలో జరుగుతున్నాయి అన్న. ఈ మహబూబ్ నగర్ నడిబొట్టున నా భవానీ ఆలయం యొక్క స్థలాన్ని ఇవాళ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నా. ఊరుకుంటారా అన్న? అరే భాగ్యలక్ష్మి దేవానందర్ సభ ఎప్పటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఎవరైతే ఎంఏ పాటాడు ఈ అడ్డా నాది, చార్మినార్ నాది, పాత బస్తీ నాది, నా అడ్డ మీదకి ముఖ్యమంత్రి రావాలన్నా నా పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి ఓవైసీ సవాల్ వీస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉన్నాడన్న భయపడి. వాళ్ళ కార్పొరేటర్లు ఓడి సిటీలో పనిచేస్తే, వాళ్ళ కార్యకర్తలు ఓడి సిటీలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తే కూడా కనీసం ప్రచారం చేయకుండా భయపడ్డాడు పిరికి పంద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. కానీ భారతీయ జనతా పార్టీని సవాల్ చేసిండన్న ఓవైసీ దమ్ము ఉంటే రమ్మని చెప్పి. పోయినమా లేదన్న? అన్నా టైం చెప్పినమన్నా, డేటు చెప్పినమన్నా, పక్క చార్మినార్ దగ్గరకు వెళ్ళమన్నా, భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరకు వెళ్ళమన్నా, ఏ అడ్డాని వాడనుకున్నాడో ఆ అడ్డమినే నీ అడ్డ కాదురా మా అడ్డ అని చెప్పి కాశాపు జెండా నగలేస్తామన్నా, జై శ్రీరామని గర్జించమన్నా, గాంధీసమన్నా, గాడికే వేనమన్నా, ఇక్కడ భవానీ ఆలయాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నిస్తే ఇరిగి వస్తామన్నా. సవాల్ లేదన్న, పక్కా వస్తామన్నా. జాగృతం కావాలన్న హిందూ సమాజం, యువకులు జాగృతం కావాలన్న మీరందరూ కూడా ఈ పాలమూరు గడ్డ మీద ఈ హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తి ఏందో ఇలా భవానీ ఆలయాన్ని కాపాడుకోవడంలో మీరందరూ చూపెట్టాల్సిన అవసరం ఉందన్న. ఇలా భవానీ దేవాలయాన్ని కబ్జా చేసుకుంటారన్నా, రేపు ఇంకో దేవాలయాన్ని కబ్జా చేసుకుంటారా? ఊరుకుందామా అన్న? చెప్పండి అన్న. మీరు ఉద్యమకారులన్న, పౌరుషం ఉందన్న, మీ లోపల ఆవేశం ఉందన్న, మీ లోపల ఆలోచన ఉందన్న. హిందూ సమాజానికి ఆపదొస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే, నా హిందూ దేవాలయాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే, నా హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకోదన్నా. ఊరుకునే ప్రసక్తి లేదన్నా. ఇక్కడికి వస్తాం, ఎక్కడికైనా పోతాం. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, పాలకులు హెచ్చరిస్తున్నా, నా భవానీ ఆలయాన్ని జోలికి రాకండి. అమ్మవారితో పెట్టుకోకండి అన్న. బూడిద పుడితే మాడి మసైపోతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పాలమూరు గడ్డ మీద ఉన్న హిందూ యువకులకు నేను అప్పీల్ చేస్తున్నా, ఉద్యమించండి అన్న, జైలుకోండిన్న. భయం ఏందన్న? జైలుకోడు, ధర్మం కోసం జరిగిందన్న. గుండె పొడుతం చచ్చిపోతే మంచిది కాదన్న, యాక్సిడెంట్లో చచ్చిపోతే మంచిది కాదన్న. మనిషిగా ఉండడమే ఈ భారతదేశంలో, భారతీయుగా ఉండడమే అదృష్టమన్న. ఈ పవిత్ర భారతదేశంలో హిందువు ఉండడం పుణ్య జరుసుకుంటామన్న. పనిచేయండి ధర్మం కోసం, పనిచేయండి సమాజం కోసం, పనిచేయండి పేద ప్రజల కోసం. ఒక ధర్మ కార్యం చేసి ప్రాణాలు త్యాగం చేయండి అన్న. ఛత్రపతి శివాజీని చూడలేదన్న నేను, వీర సావర్కర్ని చూడలేదన్న మనం, బాబాసాహెబ్ అంబేద్కర్ని చూడలేదన్న, సర్దార్ పటేల్ చూడలేదన్న. కానీ వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ముందుపోయే కార్యకర్తలం మనమన్న. దానికోసం పనిచేద్దామన్న. అందుకే రాబోయే రోజు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాం మనం అందరం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖుని పాలనలో ఇబ్బంది పడుతున్న అన్ని వర్గాలకు అండగా ఉండాల్సిన బాధ్యత మన మీద. కాబట్టి ఈ పరిస్థితుల్లో 370 జీవో పెడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు బాధపడుతున్న తరుణంలో వాళ్ళకు భరోసా కల్పించడం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సవరించేవారు కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమంలో మీరందరూ భాగస్వామ్యమై తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ
సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అదే విధంగా మన ఫీల్డ్ అసెంబ్లీలో వచ్చిరానా అన్న, ప్రభుత్వం అనేదన్న మళ్ళీ మీకు చెప్తున్నానా, విద్యా వాలంటీర్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ తొలగించిన వైద్య సిబ్బంది కానీ అన్న, వచ్చేది మన ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చినాక తిరిగి మిమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యతను తప్పకుండా తీసుకోండి అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై.